వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మీకు చాలా ఖరీదైన బెల్లం అండి. బెల్లం అంటే మామూలుగా అందరి ఇళ్ళలో బెల్లం కొంటారండి. నేను రెగ్యులర్గా కొంటాను. ఎందుకంటే అండి, చిన్నప్పటి నుంచి బెల్లం మామూలుగా ఇళ్ళలో కొనేవారండి. మా చిన్న వయసులో ఇంట్లో బెల్లం కొనేవాళ్ళు, అప్పుడప్పుడు పాయసాలు చేసేవాళ్ళు. ఇళ్ళలో ఏమన్నా పాయసం అంటే అప్పుడు పరమన్నమేనండి, ఇళ్ళలో పాలు ఉండేవి, పరమన్నాలు ఉండేవాళ్ళు. అల్లం పచ్చడి కానీ అట్లా ఇట్లా వాడేవాళ్ళు అండి. దేవుడికి అరటిపళ్ళు లేవంటే చిన్న బెల్లం ముక్క తీసి దేవుడికి దండం పెట్టేవాళ్ళు మామగారు. ఏం చేసేవారండి, బెల్లం దాసేసేవారు. మాకు కనపడినిచ్చేవాళ్ళు కాదు. మేము బెల్లం కనపడితే ఏ పప్పు గుత్తు లేకపోతే శనికలు రాయబెట్టి చిత కొట్టి తల ఎంత ముక్క తీసి బొగ్గలో వేసుకునేవాళ్ళం అండి. ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉండేవాళ్ళం. బెల్లం కనపడితే తినేసేవాళ్ళం. చింతపండు కనపడితే దాంట్లో ఉప్పు కారం వేసి పుల్లకు చుట్టుకుని ఐసని తినేసేవాళ్ళం. మా పోరు పల్లెపోయేవాళ్ళు అండి. వాళ్ళు చింతపండు తింటే గుబులు వస్తుంది, బెల్లం తింటే అది వస్తుంది ఇది వస్తుంది అని భయపెట్టేవాళ్ళు. అలాగే మా అమ్మగారు బెల్లాన్ని దాసేవాళ్ళు. ఎక్కడ దాసేవాళ్ళు అంటే అండి, ఎండుమిరపకాయలు క్యాన్ అండి. అప్పట్లో అల్యూమినియం క్యాన్లు అండి. క్యాన్లో ఎండుమిరపకాయలు క్యాన్లో పెట్టేవాళ్ళు. అట్లాగే ఎతికేవాళ్ళు అండి. అది తీసుకుని నోట్లో పెట్టుకుంటే కారం కారంగా ఎండుమిరపకాయలు వాసన వచ్చేది అయినా తినేసేవాళ్ళం. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బెల్లం తినే అలవాటు ఉందండి మాకు. అది ఐరన్ ఎక్కువ అండి. నేను కూడా బెల్లం కొంటా ఉంటాను, రెగ్యులర్గా కొంటానండి. రెగ్యులర్గా బయటకు వెళ్ళినప్పుడు 1 కిలో బెల్లం తెస్తానండి. బెల్లం అంటే మనకు మామూలుగా ఆంధ్రాలో వచ్చి మంచి తెల్లగా ఒకలాగా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. ఇక్కడ వచ్చి పావు బెల్లం అంటారండి. పావు బెల్లం అంటే అరసలు పాకాన్ని కట్టుకు మెత్తగా ఉంటుందండి. మనం ఇట్లా చేతితో తుంచుకోవచ్చు, అట్లా మెత్తగా ఉంటుంది లడ్డూలాగా, రౌండ్గా ఉంటుందండి ఉండలు ఉండలుగా. నేను అలా ఏదొకటి ఏది దొరికితే అది తీసుకొచ్చి పెట్టుకుంటానండి. బెల్లం ఏం పోయిపోతే నేను ఏం చేస్తానండి, కొంచెం మిరియాలును మన యాలక్కాయలు పొడి చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటా. కొంచెం బెల్లం ఈ పొడి వేసుకుని తాగేస్తూ ఉంటా. మా వారికి పాలు ఇస్తూ ఉంటానండి. గ్లాస్తో పాలు వేసి కొంచెం పొడి వేసేసి ఇచ్చేస్తూ ఉంటా. పానకంలాగా చేసుకుని తాగేస్తా. అలాగే నాకు రెగ్యులర్గా బెల్లం కొనే అలవాటు ఉంది. దాన్ని చిన్న వయసు నుంచి అది ఎంత రేటు పావలా 10 రూపాయల కానించి 60-70 రూపాయలు వచ్చేవరకు దానివల్ల నాకు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండాలండి. ఈ జనవరి 1కి ఏమైందండి, ప్రతి సంవత్సరం అండి నా చిన్నప్పటి నుంచి జనవరి 1 వస్తుందంటే ఏదో కొత్త కొత్తగా ఒక ఐడియాలు వస్తాయండి. వెయిట్ తగ్గించేయాలి, కాఫీలు మానేయాలి, వాకింగ్కి వెళ్ళిపోవాలి, అది చేయాలి, ఇది చేయకూడదు, ఏదో అన్నీ పెట్టేసుకుంటానండి. కానీ ఒకటి ఫాలో అవును, నేనే కదండి అందరూ కూడా ఇక నుంచి పొద్దుట్లేసి వాకింగ్కి వెళ్ళిపోవాలనుకుంటా. ఈ చలి కాలకండి మాకు 2-3 నెలల నుంచి ఒకే వర్షాలు చలి అండి. ఇంకా మునగడ తీసుకుని పడుకోవడం. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మా వారిని ఆయన వాకింగ్కి వెళ్ళిపోతారు. నేను 7-8 గంటలకు లేచి ఏదో మెల్లిగా వంట పని మొదలు పెడతా. ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం అనుకున్నాను అండి. జనవరి 1 నుంచి వెళ్ళిపోవాలి. పొద్దుటే లేసేసి కాఫీ మానేసి ఉసిరికాయ మనం ఇది ఉంటుంది కదండి పేర్చిమ్మంటే ఖర్జూర పండు అయ్యి బాదం పప్పులేసి మిక్స్ చేసి తాగేసేయాలి, కాఫీ వదిలేసేయాలి. అలాగే తేనెలో నిమ్మకాయ రసం వేసుకుని తాగాలి, కాఫీ వదిలేసేయాలి, వాకింగ్కి వెళ్ళాలి. అలా ఇలా అండి, రోజుకి కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, టీవీ సీరియల్ తగ్గించేయాలి, చాలా పెట్టుకున్నానండి. కానీ ఒకటి కూడా ఫాలో అవ్వలేదు. జనవరి 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఈరోజు 4th వచ్చేసామండి. అన్నిటికన్నా నాకు ఒక విషయం నాకు బాధ వేసేస్తుందండి. చాలా ఖరీదు పెట్టేసి బెల్లం కొనేసాము, ఎంత దండగా అయిపోయింది, డబ్బులు నాశనం అయిపోయినాయి. నేను చాలా తెలివిగా ఉంటే పొదుపుగా ఉంటాను అనుకుంటానండి. వెళ్ళి బలే బోల్తా పడ్డాను అనుకున్నానండి. ఇప్పుడు జనవరి 1 ముందు నేను ఇవన్నీ ఉసిరికాయలు అన్నీ తెచ్చిపెట్టేసుకున్నానండి. రసం తాగేసేయాలి, తేనె వేసేసుకుని నిమ్మకాయ రసం తాగేసేయాలి, కాఫీ వదిలేసాను అనుకున్నాను కదండి. మొన్న సరే 3 రోజులు వదిలేసాం, ఇవాళ నుంచి ఫాలో అవుదామని ఎక్కడో మూలన్న తేనె డబ్బా అన్ని ఎత్తికి పట్టుకున్నానండి. ఉసిరికాయలు ఆల్రెడీ ఉన్నాయి. పొద్దుట ఏం చేస్తానండి, కొంచెం తేనె వేసుకుని నిమ్మకాయ రసం తాగుదాం, లేదంటే ఉసిరికాయని మన ఖర్జూర పండు బాదం పప్పు అవన్నీ వేసి మిక్స్ చేసి తాగుదాం అనేసి తేనె తీసానండి. తేనె తీస్తే నాకు ఒకే షాక్ అండి. తేనె తీసి ఇది 2-3 నెలలు అయింది కొని. ఇది నేను ఎంత కొన్నానండి మీకు చూపిస్తాను చూడండి, 380 రూపాయలండి. ఇది కిలో తేనె అండి, కిలో తేనె.
బాగా నేను కొనింది కూడా మంచి మంచి షాప్ అండి, మెడికల్ స్టోర్లో కొన్నాను. 1 కేజీ తేనండి ఇది. కొన్ని అప్పుడప్పుడు నేను ఏమన్నా స్వీట్గా తినాలనిపిస్తే నేను కాస్త ఒక స్పూన్తో చేతులు వేసుకుని నాగడం అట్లా చేస్తూ ఉంటా. ఎప్పుడైనా నైటు ఏంతో ఏదైనా టీవీ సీరియల్ అన్నీ చూసి ఏంతో ఇక కొంచెం తేనె అట్లా చేతులు వేసుకుని తినడం అట్లాంటి ఏదో ఒకటి, ఏమన్నా ఆయుర్వేదం ఆ మందులు ఏమన్నా వేసుకోవాల్సి వస్తే కొంచెం తేనె రాకరించి తినడం ఇదండి. ఎప్పుడు తేనె కొని పెట్టుకుంటా నేను, ఏదో హెల్త్ ఇది అనేసి కొని పెట్టేసుకున్నాను అనుకుని. అండ్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతానండి, మా పిల్లలు ఆ బాటిల్ ఈ బాటిల్ అండి, వాళ్ళు ఒక బాటిల్ ఏదేదో కొని పెట్టుకుంటారు, మొహానికి రాసుకుంటారు, ఏమేమో ఫేషియల్ అంటారు, వాళ్ళు ఒక 2-3 బాటిల్ అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి. నేను నా బాటిల్ ఎవరికి నేను సపరేట్గా పెట్టుకుంటాను. ఈరోజు తీసేసరికి అండి, మాకు 2-3 నెలల నుంచి వర్షాలు చలి, మా చిన్నప్పుడు అయితే అండి కొబ్బరి నూనె మళ్ళీ నెయ్యి అయ్యి పేరిపోయాయండి. కొబ్బరి నూనె ఎండలో పెట్టి పొయ్యి కట్టెలు పోయి పక్కన గాజు బాటిల్ ఉండేయండి పక్కన పెట్టి అది కరిగాక ఒంటికి రాసుకోవడం, తలకు రాసుకోవడం, కాలు చేతులు పగిలిపోతే అటుకు రాసుకోవడం చేసేవాళ్ళం. లేకపోతే పుల్లబెట్టి లోడి చేతులు వేసి రబ్ చేసి అట్లా చేసేవాళ్ళం. ఇదేంటండి తేనె పేరుకుపోయింది అనేసి తీసి మీకు చూపిస్తాను చూడండి. తేనె శుభ్రంగా పేరుకుపోయిందండి. ఇది పేరుకుపోయింది ఏంటనేసి రావట్లేదు చూడండి, కొంచెం రవరవగా ఉంది. ఇది తేనె కదండి, ఇది నెయ్యి కూడా కాదు. సరే మీకు చూపిస్తున్నా చూడండి, ఇట్లా బెల్లం పాకం లాగా అయిపోయింది. తిని చూస్తే బెల్లం అండి. అయ్యో నేను కొనింది తేనె అండి, అది వచ్చి మనకి 500 తేనెని నాకు 160 తగ్గించి 380కి ఇచ్చారండి బాటిల్, 1 కిలో బాటిల్. ఫస్ట్ తిన్నప్పుడు కొంచెం లిక్విడ్గానే ఉందండి, దేంట్లో నిమ్మరసం అట్లా అట్లా వేసాను. 1-2 నెలల నుంచి నేను దీని జోలికి వెళ్ళలేదు. తీరా చూస్తానండి ఇది చక్కెరను బెల్లం కలిసేసి పాకం పట్టేసి అడుగున టైట్ అయిపోయిందండి, రావట్లేదు. తేనె ఎప్పుడు నేను ఇలా చూడలేదండి, అది ఎప్పుడు తేనె ఎన్ని సంవత్సరాలైనా ఫ్రెష్గా ఉంటుందంట అండి, పాడవదంట, ఇట్లా గడ్డగడతాం అది లేదండి. తీర తిని చూస్తే ఇది రవరవగా బెల్లం పాకం అండి. దీన్ని నేను 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి బెల్లం కొనే బెల్లాన్ని 1 కిలో ఈ బెల్లం పాకాన్ని 380 రూపాయలు పెట్టుకున్నానండి. అది నాకు కడుపులో మంట వచ్చేస్తుందండి, ఇంత మోసపోయానా అనేసి. ఇప్పుడు నేను ఏం చేయాలండి, ఇది ఎవరిని అడగాలి? ఈ తేనె గడ్డగట్టుద్దో లేదో కూడా నాకు తెలియటం లేదు. ఇది ఆల్రెడీ లిక్విడ్గా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉందండి, ఇప్పుడు కంప్లీట్గా బెల్లం పాకం. ఇది టైట్గా స్పూన్ కూడా రావడం లేదండి బెల్లం పాకం లాగా. బెల్లం పాకమేనండి చక్కెర, అక్కడక్కడ బాటిల్లో మీకు వైట్గా ఒక లేయర్ తెలుస్తుంది చూసారా, అది వచ్చి చక్కెర. ఇది బ్రాండెడ్ కంపెనీ అండి, నేను కొనింది కూడా పెద్ద మెడికల్ స్టోర్లో. ఆ మందులు కొంటే కూడా 20% డిస్కౌంట్ ఇచ్చే కంపెనీలో, అది మెడికల్ స్టోర్లో కొన్నాండి. ఇలాంటివి చూసి కడుపులో మంట వచ్చేస్తుంది. పాలలో నీళ్ళు కలుపుతారు, ఓకే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం, పాలలో నీళ్ళు కలుపుతారు, వాటిలో ఏమేమో కలుపుతారంటారండి. ఈ తేనె కొనేది ఎవరండి? పేషెంట్లు, ముసలాళ్ళు, చిన్నపిల్లలకు పెట్టేది. తేనె వచ్చి ప్రకృతి సంబంధమైన విషయం అనేసి వాడే విషయం అండి అది. దాంట్లో కూడా ఇంత మోసం అండి అనిపిస్తుంది. మనం 50-60 రూపాయలు పెట్టి బెల్లమే కొనుక్కొని తినొచ్చు కదండి, దీంట్లో కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, మంచి బెనిఫిట్స్ అవి ఉంటాయి ఉంటాయి కదండి, మనకు లాభాన్ని ఇస్తాయి. దాన్ని ఇదే దీన్ని 50-60 రూపాయలు దాన్ని నేను ఇంత 1 కిలో బెల్లం పాకని నేను అంత రేటు పెట్టుకున్నాను ఏంటి అనేసి బాధేసిందండి. సరే ఏం చేస్తాం బెల్లం పాకం అని తెలిసిపోయింది. ఎవరిని నిందించి ఏం లేదండి. ఇప్పుడు తేనె ఒరిజినల్ తేనె ఎలా ఉంటుందో మేము చిన్నప్పుడు తిన్నామండి. ఒరిజినల్ తేనె వచ్చి గడ్డగట్టదు, అవతల వచ్చండి కొంచెం వగరగా ఉంటుంది. లాస్ట్లో మనం తేనె తిన్నాక కొంచెం నోరు వగరగా ఉంటుంది. దానికి ఇదివరకే తలకి తేనె రాసుకుంటే జుట్టు తెల్లపడుతనేవాళ్ళు. అలాగే మేము చిన్నప్పుడు కొంచెం చేతిలో వేసేవాళ్ళు అండి, ఏదైనా మందులు చేదుగా తినే మందులైనా, లేకపోతే ఆముదం పట్టించి కొంచెం లాస్ట్లో వెగటగా రాకుండా కొంచెం నాలుగుకి తేనె రాసేవాళ్ళండి. చిన్నపిల్లలు లెగంగానే వాళ్ళకి నాలుగుకి తేనె రాసేవాళ్ళండి, మాటలు బాగా వస్తాయని. ఇలాంటి బెల్లం పాకం పడితే అండి వాళ్ళ హెల్త్ ఏమవుద్ది అండి. ముసలి మందులు ఇస్తాం, మందులతో పాటు ఏదో ఆరోగ్యమైన తేనె ఇస్తామని ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కుని ఇంత ఇంత హెల్త్ విషయానికి సంబంధించి అవతలొచ్చి మనం
ప్రకృతి నుంచి వచ్చిందనేసి మనం ఎంతో సంబరపడి డబ్బులు ఎక్కువైనా కొంటున్నామండి. దానికి బాధేసింది. దాని బదులు నాకు ఒక 7 కిలోలు బెల్లమే వచ్చేదండి. 1 కిలో బెల్లం పాకం బదులు నాకు 7 కిలోలు బెల్లమే వచ్చేసేది అని బాధేసిందండి. మీరు కూడా ఒరిజినల్ తేనె ఎక్కడ వస్తుంది అవన్నీ నాకు వివరంగా అంత తెలియదు. ఇప్పుడు వచ్చి ఫామ్స్ అన్నీ రెడీ చేసి తేనె తయారు చేస్తున్నారు. అట్లా కాశ్మీరు అటు అండి కుంకుమ పూలు పూసే సీజన్లో దొరికే తేనె మంచి శ్రేష్టమైందని చెప్తారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పువ్వులు అండి వేప పువ్వు పూసేటప్పుడు దొరికే తేనె అవన్నీ ఒరిజినల్ తేనె అని చెప్తూ ఉంటారండి. మనకి పల్లెటూరులో చెట్లకి పడతాయండి. మనకి పొగ పెట్టేసి ఆ ఈగలను తోలేసి ఆ గూడుని తీసుకుని పిండుతారు. చాలాళ్ళు బాటిల్ గాజు బాటిల్ పోసి ఒక రబ్బర్ బిరడ మూసేవాళ్ళు అండి. దానికి తాడు కట్టి స్కూల్లోనూ పిల్లలకు అందకుండా పైకి కట్టేవాళ్ళు. ఎప్పుడైనా ముఖ్యమైన విషయం అయినప్పుడు దాన్ని తీసి ఒక స్పూన్ అర స్పూన్ వాడి మళ్ళీ బంగారంలో దాచుకునేవాళ్ళు అండి. అలాంటిది ఈరోజు 500 పెట్టి కొనేసి తీరా చూస్తే అండి బెల్లం పాకం. దీని ముందు తిన్నప్పుడు నాకు అంత డిఫరెన్స్ తెలియదు అండి. లిక్విడ్గా ఉండేది కదా, ఏ నిమ్మరసంలోనో లేదంటే వేరే దాంట్లో వేసుకుని తాగినప్పుడు తీయగానే ఉండేది. అంత నాకు విషయం తెలియలేదు. ఇప్పుడు చూసి ఇంత మోసమా అనిపించిందండి. ఈసారి మీరు తేనె అది కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పల్లెటూర్లు కొండ ప్రదేశాలు అలా వెళ్ళినప్పుడు, మీకు తమిళనాడులో అయితే అండి తిరువన్నామల అంటారండి, అక్కడ అలాంటి చోట కొండలు ఉన్న చోట పుట్ట తేనె అని అంటారు, అలాంటివి చూసి కొనుక్కోవాలండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈ నాకు డైట్ ప్లాను నాకు బోల్తా పడిందండి. ఇంకా తేనె విషయానికి వెళ్ళను. మనకి బెల్లం ఆల్రెడీ ఉంది కదండి, మనకి తేనెకి బదులుగా బెల్లమే వాడుకుంది ఇక మీదట. మీరు అప్పుడప్పుడు బెల్లాన్ని కట్ చేసుకుని నీళ్ళు పోసి కొంచెం మిరియాలు ఏలకాయ పొడి ఉందనుకోండి, మీకు ఎప్పుడంటే ఎప్పుడు ఘాటుఘాటుగా చక్కగా పానకంలాగా తాగారంటే మీకు ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయండి. బెల్లం వచ్చేసి చెరుకులోంచి వస్తుంది కాబట్టి ఇది మనకి షుగర్ కన్నా మనకి చక్కెర కన్నా అండి బెల్లం తింటే మనకి ఒంటికి షుగర్ జబ్బులు వాళ్ళకి కూడా నాటు బెల్లం నాటు మన పన్న బెల్లం అంటారండి తాటి బెల్లం, అవతల కొబ్బరి చెట్టు నుంచి తీసే కళ్ళులోంచి ఒక బెల్లం తీస్తారండి, అవన్నీ షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అంటండి. ఇది మీరు తేనెకి ప్రత్యామ్నాయంగా కూడా బెల్లాన్ని వాడుకోవచ్చండి. వాళ్ళు ఎవరో మనకి పాకం కాసి దాన్ని అంత రేటుకి అమ్మేవాళ్ళు, మనం డైరెక్ట్గా బెల్లమే వాడుకోవచ్చండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.